నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఆదివారం రాత్రి వైజాగ్ లో హార్బర్ లో బోటు ప్రమాదం జరిగింది. సో ఆ బోటు ప్రమాదంలో లోకల్ బాయ్ నాని, యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కార్నర్ చేస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే. నమస్కారం సౌజన్య. సో రాహుల్ గారు, అసలు వైజాగ్ బోటు ప్రమాదం ఏదైతే జరిగిందో ఆదివారం రాత్రి, అసలు ఆ బోటు ప్రమాదం ఎలా జరిగింది, అందులో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో మత్స్యకారుడు, తనని కార్నర్ చేస్తున్నారు. సో అసలు ఎందుకు తను కార్నర్ అయ్యాడు అంటారు? సో అసలు యాక్చువల్ గా ఒక 3 డేస్ నుంచి, మొన్న 19th నుంచి ఈ రోజు వరకు 2 రోజుల నుంచి వైజాగ్ లో జరిగిన దీని మీదనే మనం చాలా కథనాలు, చాలా న్యూస్ చూస్తున్నాం బయట కూడా. సో అందరికి తెలిసిందే, యాక్చువల్ గా లోకల్ బాయ్ యూట్యూబర్ నాని ని పోలీసులు కార్నర్ చేయడం, అరెస్ట్ చేయడం, దీనికి 2 రకాలుగా కారణం అనేది ప్రచారం జరుగుతుందండి బయట. దాని గురించి నేను చెప్తాను బేసికల్లీ. సో యాక్చువల్ గా ఈ లోకల్ బాయ్ నాని అనే పేరు ఎందుకు వచ్చిందో మనం చూస్తే అందరికి తెలిసిన ప్రకారమే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ వల్ల సీమంతం జరిగింది అదే రోజు. సో ఆ ముందు రోజు సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తీసుకుని వెళ్ళి వైజాగ్ హార్బర్ లో ఒక బోట్ పార్టీ అలా ఇచ్చి, తను ఇట్లా నా వైఫ్ కి సీమంతం జరిగింది, ఇదిగో నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాను అని చెప్పి ఆ వ్లాగ్ ని తను పోస్ట్ చేయడం అనుకున్నాడు. అదే క్రమంలో వీడియో స్టార్ట్ చేశాడు. అంటే వ్లాగ్ అంటే అప్పటికప్పటికి ప్రమాదం జరిగి వీడియోలు తీయడం అని కాదు కదండి. స్టార్టింగ్ లో ఒక 1/2 అవర్ 30 మినిట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు ఆ వ్లాగ్ ని. సో అదే సమయంలో అగ్ని ప్రమాదం జరగడం, ఆ వీడియో ఆ షిఫ్ట్ అట్లా చేయడం, అతను చేయడము, ఆ వీడియో అట్లా పడ్డము. సో దీని వల్ల తనకి ఇంకొంచెం వ్యూస్ రావచ్చేమో అని ఆ వీడియోని తీసి వెంటనే యూట్యూబ్ లో పెట్టేశారు. సో మనకి ఎట్లాగా మీడియా ఎంత కవరప్ చేసి పెట్టినా కూడా ఆ పరిస్థితుల్లో ఎవరున్నారు అని పోలీసులు దర్యాప్తు స్టాప్ చేస్తారు. దాంట్లో లోకల్ బాయ్ నానిని విచారించడం జరిగింది. ఇట్స్ ఓన్లీ విచారణ అండి, ఎందుకంటే ఆయన అక్కడ పార్టీ చేసుకోవడం కరెక్టే, ఆ ప్రమాదం జరగడము కరెక్టే, కానీ దానికి సంబంధించిన వీడియో తనకి పోస్ట్ చేశాడు తప్ప అతనికి సంబంధం ఉంటే వీడియో పోస్ట్ చేయడు కదా. ఎవరు వచ్చి నేనే ఇదే చేశాను, నేను కూడా కారణం ఉన్నాను, నేను కూడా ఇది అని చెప్పి ఎవరు చెప్పరు కదా బేసికల్ గా. సో దీన్ని బట్టి పోలీసులు అతను తీసుకునేళ్ళు విచారించారు, విచారణ జరిగింది. విచారణలో అతనికి ఏమి సంబంధం లేదు అని కూడా పోలీసులు తేల్చి చెప్పేశారు. మనం ఒక 4 గంటల ముందు చూస్తే అత మా పోలీస్ వాళ్ళ ప్రెస్ కి ఇచ్చేశారు యాక్చువల్ గా అతనికి సంబంధం లేదు అని. కానీ దీనికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఉంది బేసికల్ గా, ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఉన్నారో, సో ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అని ప్రచారం. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో, మన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి వాటిల్లో కూడా యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తే కూడా జనాలు వింటారు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ దే కాల్డ్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా. సో అలా వీళ్ళని యూజ్ చేసుకుంటాము అని ఒక 300 మెంబర్స్ ని, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కేటగరైజ్ చేయడం జరిగింది. స్ట్రాటజీ, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ స్ట్రాటజీ అంటాం దీన్ని. సో ఈ దీంట్లో భాగంగా యూట్యూబర్ నాని కూడా ఉన్నారు, కానీ తను నిరాకరించాడు, నేను చెయ్యను, బికాస్ నా ఉద్దేశం ఏంటంటే నా వీడియోస్ ఏంటి, బీచ్ అందాలేంటి, వైజాగ్ సిటీ ఎలా ఉంటుంది, నేను లోకల్, నాకు ఇక్కడ హోటల్స్ ఎలా ఉన్నాయి, వైజాగ్ లో ఫుడ్ ఎలా ఉంటుంది, నా జీవితంలో ఏం జరుగుతున్నాయి అనేవి, కానీ నాకు ఎలక్షన్స్ కంతా నేను అంతా చేయలేను అండి అన్నట్టుగా చెప్పడం ఒక అంశంగా ప్రచారం జరుగుతోంది. సి, బికాస్ మనం అన్ని కొనాలుగా చూడాలి, వై ఇతనే టార్గెట్ ఎందుకు, అక్కడ చాలా మంది ఉంటారు కదండి, పార్టీ ఇతను చేసుకున్నాడు కానీ చాలా కారణాలు కూడా ఉంటాయి, కానీ ఇతన్ని టార్గెట్ చేయడానికి రీజన్ కూడా బికాస్ అతని ఎలక్షన్స్ క్యాంపెయిన్ కి నేను రెడీ లేను అనే ఒక్క అంశం కూడా మనం తీసుకుంటే పరిగణలోకి, అతని మీద కావాలని కార్నర్ చేశారు. నువ్వు ఎందుకు ఒప్పుకోవు, నువ్వు ఒప్పుకోకపోతే చూడు ఏం జరుగుతుంది అన్నట్టుగా బ్యాక్ డ్రాప్ లో మనం చూసుకుంటే. సో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని, తన జీవితంలో తను ఎదుగుతున్న ఒక పర్సన్ ని తీసుకొచ్చి ఒక ఇన్సిడెంట్, ఒక నాచురల్ కెలామిటీ అనొచ్చు, బికాస్ ఇంతవరకు దానికి కరెక్ట్ గా మనం కారణం తెలియదు కాబట్టి మన నాచురల్ కెలామిటీ అని అనుకున్నాం. సో దీంట్లోకి తనని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. సో ఎనీవేస్ పోలీస్ డిసైడ్ చేశారు తను కాదు అని, బట్ అంతటితో ఆగిపోదు కదా. తనని తీసుకొచ్చి తన దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకొని తనని బయటికి పంపించినప్పుడు మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే నిన్ను పిలుస్తాము అని కూడా చెప్తారు.
లోకల్ బై నానీని ఇందులో ఇరికించడానికి మనం చాలా కారణాలు డీప్ గా అనాలిసిస్ చేస్తే వెతుక్కోవచ్చు. దాంట్లో ఒక కారణం ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క పార్టీ కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కాక తన పార్టీ ప్రచారం చేయించవచ్చు. అంటే ఆ లోకల్ గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లో ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో నుంచి ఏమైనా చెయ్యొచ్చు అనేది. సో దీనిలో భాగంగా కూడా ఒక 300 మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని మాట్లాడడం జరిగిందని ఒక ప్రచారం సాగుతుంది. అందులో భాగంగా లోకల్ బై నాని పేరు కూడా ఉంది, కానీ ఆయన మద్దతు చూపించలేదు, దానికి కావాలని ఇరికించారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. బికాస్ లోకలైట్ గా ఒక సామాజిక హక్కు మనకుంది ఒక ఓటు వేయడానికి, దాంట్లో మనం ఆయనకు ఒక పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. సో ఆ పార్టీకి అతను ఓటు వేస్తాను అనుకోండొచ్చు, ఇంకొక పార్టీకి నేను ఎందుకు సపోర్ట్ చేయాలి అని. సో ఈ విధంగా కూడా చెప్పుండొచ్చు అతన్ని అప్రోచ్ అయినప్పుడు, లేదండి నేను ఈ పార్టీకి ఇంట్రెస్ట్ ఉంది అని. సో దాని మీద భాగంగా కూడా ఆ పర్టికులర్ పర్సన్ నే ఇరికించాలి. అక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీడియో పోస్ట్ చేసినంత మాత్రాన అతనే కారణం అయిపోడు కదండి. జనరల్ గా మనం ఒక 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 నార్మల్ గా ఒక కామన్ టూ పీపుల్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్ని కోణాలు ఆలోచిస్తే వీడియో పోస్ట్ చేసినంత మాత్రాన అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తారు ఎంతవరకు కరెక్ట్? అంటే దీనివల్ల అతనికి నిజానిజాలు బయటపడ్డాక మనం ఓకే ఫైన్ ఇతనికి ఇది ఉంది అని, బట్ పోలీసులు ఏ కారణంగా ఇప్పుడు అతన్ని విడిచిపెట్టారనేది మనం, ఆ పోలీసు యాజమాన్యం అతన్ని ఇప్పుడు ఎందుకు తనని విడుదల చేశారనేది మనకు తెలుస్తుంది బేసికల్ గా. సో అంటే రాహుల్ గారు మీరు ఇందాక మాటల్లో అపోజిషన్ పార్టీ అన్నారు కదా, సో ఇప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళని అప్రోచ్ అయిందా, లేకపోతే ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలు అప్రోచ్ అయ్యాయా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని? ఇక్కడ ఒక అనలిస్ట్ గా నేను మాట్లాడితే అధికారంలో ఉండే పార్టీయే సోషల్ మీడియాని యూజ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అధికారంలో ఏదైతే ఉందో పార్టీ దాని మీద జనాలకి ఆ ఓటు వీళ్ళకి వెయ్యాలి అనే స్పష్టత రాలేదు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ 5 ఏళ్లలో చూసేస్తాము పరిపాలన ఎలా జరిగింది, ఏం జరిగిందని మేము చూసాం. కాబట్టి ఇప్పుడు నేను మీకెందుకు వెయ్యాలి అనే ఓటు మీదనే చాలా అంటే చాలా మనకు సోషల్ మీడియాలో చాలా న్యూస్ చూస్తున్నాము, జనాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మాకు ఈ అధికార పార్టీ ఇప్పుడు వద్దు, ఈ యాజమాన్యం మాకు వద్దు, మాకు వేరే పార్టీ కావాలని మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనం పార్టీలని పేర్లు చెప్పుకోవడానికన్నా కూడా అధికార పార్టీయే అప్రోచ్ అయ్యింది అనే ప్రచారం అయితే కరెక్ట్ గా ఉందండి. ఎందుకంటే చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అధికార పార్టీ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకే, వాళ్ళు ఫ్యూచర్ లో ఎవరికి ఓటేస్తారో మనకు తెలియదు, కానీ దే స్టార్టెడ్ క్యాంపెయినింగ్ ద రూలింగ్ పార్టీ, కరెంట్ రూలింగ్ పార్టీ, ఇన్ పర్టికులర్ డివిజన్ ఆఫ్ వైజాగ్ ఎస్పెషల్లీ. ఓకే, సో మనం వైజాగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ వైజాగ్ గురించిన చాలా వరకు చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆల్మోస్ట్ ఆల్ 100 to 125 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని వీళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. అందులో చాలా మంది వీడియో బైక్ పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు. బికాస్ జనాలు ఇప్పుడు సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు చెప్పేదాన్ని బట్టి, సో ఆ కోణంలో యూట్యూబర్ లోకల్ బై నానీని కాంటాక్ట్ చేయడం జరిగింది అని ప్రచారం జరుగుతుంది.